హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. విశాఖలో పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్రకు ఆంక్షలు చూస్తున్నాం ప్రభుత్వం వైపు నుంచి. రకరకాల ఆంక్షలు విధించారంటూ జనసేన నాయకులు చేస్తున్న ఆరోపణలు పక్కుండగా, రిషికొండలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ వెళ్తున్న సందర్భంగా పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు. మొత్తం మనకు కనపడుతున్నాయి విజిబుల్గా ఏం ఆంక్షలు పెట్టారు. 7 వాహనాలను మాత్రమే ఆయనతో పాటు అక్కడికి అనుమతిస్తామని చెప్పారు. రిషికొండలో వివాదాస్పద స్థలం, ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా ఉన్న స్థలం ఏదైతే ఉందో, నిర్మాణాలు ఏవైతే జరుగుతున్నాయో, ఆ ప్రాంతానికి ఫిజికల్గా పవన్ కళ్యాణ్ వెళ్ళడానికి అనుమతి లేదు అని చెప్పారు. పక్కనే ఉన్న రోడ్డుపై నుంచి ఆ ప్రాంతాలను ఆయన చూడొచ్చు, కానీ ఆ ప్రాంతంలోకి వెళ్ళడానికి వీల్లేదు అని ఆంక్షలు పెట్టారు. వాహనాలకు సంబంధించిన ఆంక్షలు పెట్టారు. అంతేకాదు, ఎవరైతే ఈ వారాహి యాత్ర నిర్వహణకు సంబంధించి పోలీసు అనుమతి కోరారో, తాతారావు అనే జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు, ఆయనకు కూడా పోలీసులో నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ సారాంశం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ నిన్నటి సభలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు కనుక మళ్ళీ చేస్తే అనుమతి రద్దు చేస్తాం, లేకపోతే కేసులు నమోదు చేస్తాం. ఎవరైతే మీరు పర్మిషన్ తీసుకున్నారో మీరు దానికి బాధ్యత వహించవలసి ఉంటుంది అనేది పోలీసులు ఇచ్చిన నోటీసుకు సంబంధించిన సారాంశం. నిన్నటి సభలో వారాహి మూడో విడత యాత్ర ప్రారంభ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ప్రభుత్వంపైన విమర్శలు చేశారు, ప్రభుత్వం చేస్తున్న తప్పులకు సంబంధించి ప్రస్తావన చేశారు, తాము అధికారంలోకి వస్తే తాట తీసేస్తాం, ఒలు చేస్తాం, ఇటువంటి మాటలు గతంలో మాట్లాడిన తరహా మాటలు ఆయన మళ్ళీ మాట్లాడారు. రెండు విడతల వారాహి యాత్రలో ఏ తరహా ప్రసంగాలనైతే పవన్ కళ్యాణ్ చేశారో, ఇప్పుడు కూడా దాదాపు అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఆ మాటకు వస్తే, మొదటి రెండు విడతల వారాహి యాత్రలో ఇంతకంటే అగ్రెసివ్ స్పీచెస్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేశారు. కానీ ఇప్పుడు చేసిన స్పీచ్లు ప్రభుత్వానికి ఇబ్బందిగా అనిపిస్తున్నాయి, ప్రభుత్వం అటువంటి స్పీచ్లు చేసి రెచ్చగొడితే కేసులు పెడతాం, చర్యలు తీసుకుంటాం అంటూ నోటీసులు ఇస్తోంది. ఇదే తరహా స్పీచ్లు, ఇంతకంటే ఇంకా ఎక్కువ హార్ష్ స్పీచ్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. చిత్తూరు పర్యటనలో అంగలులో ఆయన మాట్లాడిన మాటలు, పొంగనూరులో ఆయన మాట్లాడిన మాటలు, ఆ తర్వాత ఆయన మాట్లాడిన మాటలు కూడా ప్రభుత్వానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలుగానే కనపడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అక్కడ చేశారు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. పొంగనూరు ఘటన తర్వాత పోలీసు అధికారులు రాయలసీమ రేంజ్ డీఐజీ, చిత్తూరు ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన మాటలు, అక్కడ టీడీపీ అధినేతతో పాటు మరికొంతమంది చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగానే ఘర్షణ జరిగింది అని. అంతేకాదు, అంగల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కొన్ని తరమండ్రా కొట్టండ్రా అంటూ ఆయన మాట్లాడుతున్న మాటలను రికార్డ్ చేసి వాటిని బేస్ చేసుకొని అక్కడ పోలీస్ స్టేషన్లో ఆయనపైన కేసు నమోదైంది. A1గా ఆ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన A1గా పెట్టి కేసు నమోదు చేశారు. సో పొంగనూరు ఘటనలో, అంగల్లు ఘటనలో చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత చిత్తూరు పర్యటన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటనలు చేశారు. పోలవరం పర్యటన చేశారు, విజయనగరం పర్యటన చేశారు, శ్రీకాకుళం పర్యటన చేశారు. ఆ పర్యటనలో కూడా ఈ అంతకుముందు చిత్తూరు జిల్లాలో ఏ వ్యాఖ్యలు అయితే చేశారో ఆ వ్యాఖ్యలకు ఏమాత్రం తగ్గకుండా అదే తరహా వ్యాఖ్యలను ఆయన చేస్తూ వచ్చారు, అదే తరహా ప్రసంగాలు ఆయన చేస్తూ వచ్చారు. జెండా కర్ర తిప్పి కొట్టడానికి రెడీగా ఉండండి అని మాట్లాడారు. మీరు కర్రతో వస్తే నేను కర్రతో వస్తాం, మీరు రాడ్డుతో వస్తే మేము రాడ్డుతో వస్తాం, మీరు రాయితో వస్తే మేము రాయితో వస్తాం, ఇటువంటి మాటల్ని టీడీపీ అధినేత మాట్లాడుతూ వచ్చారు. పొంగనూరు ఘటన తర్వాత కూడా, పొంగనూరు ఘటన ఏ స్థాయి హైటెన్షన్ క్రియేట్ చేసిందో, అక్కడ ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూశారు. ఆ ఘటన జరగడానికి ఆయన వ్యాఖ్యలే కారణం అంటూ పోలీసులు చెప్తున్నారు. ఇన్ని చెప్పిన పోలీసులు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాలకు సంబంధించి ఆయనకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు, ఆయన ఎందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అని ఆయనకు చెప్పలేదు, ఆయన పర్యటనకు సంబంధించి ఎవరైతే పర్మిషన్లు తీసుకున్నారో ఆ పర్మిషన్లు తీసుకున్న వాళ్ళకి ఎందుకు ముందస్తుగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పలేదు, పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన పర్యటనకు సంబంధించి ఎవరైతే పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఇటువంటి నోటీసులు ఎందుకు ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్ మాత్రమే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అనే నోటీసులు పోలీసుల దగ్గర నుంచి ఎందుకు వెళ్తున్నాయి అంటే అర్థమవుతోంది, ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణ్నే ప్రథమ శత్రువుగా చూస్తుందా అనే విషయం అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్నే ఫస్ట్ టార్గెట్గా, పవన్ కళ్యాణ్నే ప్రథమ శత్రువుగా చూస్తుంది కాబట్టి ఆయన వ్యాఖ్యలపైన ఆంక్షలు పెట్టే ప్రయత్నం, ఆయన పర్యటన పైన ఆంక్షలు పెట్టే ప్రయత్నం, ఆయన వాహనాలకు సంబంధించి ఆంక్షలు పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది అనే ఇంప్రెషన్ కలుగుతోంది. కళ్ళ ముందు ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి ఇద్దరు నాయకులకు సంబంధించిన, పర్యటనకు సంబంధించి. అంతేకాదు, యువగలం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటనలు చేస్తూ ఉన్నారు. దాదాపు 2000 కిలోమీటర్లకు పైగా ఇప్పటికే ఆయన పర్యటనలు చేశారు.
ఆయన పర్యటనలో కూడా టీడీపీ అధినేత చేస్తున్న ప్రసంగాల తరహా ప్రసంగాలే చేస్తూ ఉన్నారు. మేమొస్తే లిస్ట్ రాసి పెట్టుకున్నాం, రెడ్ డైరీలో రాసి పెట్టేసుకున్నాం, ఎవరెవరిని ఏమేం చేయాలనో చేస్తాం, అందరి లెక్కలు తేల్చేస్తాం, తాట తీస్తాం, తోలు తీస్తాం, ఇటువంటి భాష ఆయన మాట్లాడుతున్నారు. కానీ నారా లోకేష్కి ఎక్కడ ఇటువంటి భాష మాట్లాడొద్దు అని నోటీస్ ఇచ్చినట్టు మనకు కనపడలా. వాళ్ళకు కూడా పర్యటనలకు అడ్డంకులు ఆటంకాలు కల్పించే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచే చేస్తే చేసుండొచ్చు. అటువంటి విమర్శల్ని తెలుగుదేశం పార్టీ కూడా చాలా సందర్భాల్లో చేసింది. కానీ భాష పట్ల రెచ్చగొట్టే ప్రసంగాలంటూ ఈరోజు పవన్ కళ్యాణ్కి ఇచ్చిన నోటీస్ లోకేష్కి, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇవ్వలేదనే పాయింట్ రైజ్ అవుతుంది. ఆ పాయింట్ రైజ్ అయినప్పుడు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ని తన ఫస్ట్ టార్గెట్గా, ప్రథమ శత్రువుగా చూస్తుందనే విషయం అర్థమవుతుంది. ఎందుకు ప్రథమ శత్రువుగా చూస్తుంది, ఎందుకు నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ మాత్రమే ఫస్ట్ టార్గెట్గా చూస్తుంది, ప్రథమ శత్రువుగా చూస్తుంది అంటే దాని వెనక ఉన్న వ్యూహం ఏంటి, ఎందుకు వైసీపీ ఇలా చేస్తుంది అనేది ఇంకొక 2-3 రోజులు మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా ఈ వారాహియాత్ర 9 రోజుల పాటు జరగబోతోంది. ఈ 9 రోజుల్లో ఇంకా ఏ రకమైన ఆటంకాలు, ఇంకా ఏ రకంగా ప్రభుత్వం వైపు నుంచి స్పందన ఉంటుంది, ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం ఎందుకు అలా చేస్తుంది అనే దానిపై మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.